संक्रांति पंडुग संदर्भंगा मंत्री कोडाली नानी तन नियोजकवर्गं गुडिवाडलो क्यासिनो जुद्दाम आटतो पाटु अर्धनग्न प्रदर्शनलु चेयिंचारनी टीडीपी नेतलु आरोपणलु चेस्तुन्न संगति तेलिसिंदे। गोवा संस्कृतिनी एपीलोकी तीसुकु वस्तुन्नारनी तेलुगुदेशं पार्टी नायकुलु तीव्रस्थायिलो वैसीपी पै मंडिपड्डारु। इदे विषयानिकी संबंधिंची बुद्ध वेंकन्न इंका तेलुगुदेशं पार्टी कीलक नेतलु चंद्रबाबु लोकेश इंका चालामंदी नेतलु विमर्शलु चेस्तू उन्नारु। इटुवंटी तरुणंलो తాజాగా వైసీపీ నేత చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు వ్యవహారంపై మండిపడ్డారు। సంక్రాంతి అయిపోయి 10 రోజులు కావస్తున్నా గాని చంద్రబాబు క్యాసినో జూదం అని రాజకీయం చేయటం అసహనం కలిగిస్తుంది అని చెప్పుకొచ్చారు। అధికారంలోకి వైసీపీ వచ్చాక ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం జూదాన్ని ఎక్కడా ప్రోత్సహించలేదని తెలియజేశారు। కేవలం ప్రభుత్వంపై బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు। .40 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబు వల్ల దేశానికి లేదా రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు। హైదరాబాద్ నగరాల్లో నైట్ లైఫ్ కల్చర్ తానే తీసుకు వచ్చాను అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు। బార్లు పబ్లు డిస్కోలు కేసినోలే నైట్ లైఫ్ అంటూ శ్రీకాంత్ రెడ్డి సెటైర్లు వేశారు। నైట్ లైఫ్ ఉంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్లు వేశారు। ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించిన ఘనత చంద్రబాబుది అని కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు। ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆ సమయంలో కూడా ఉద్యోగులు అడగకుండానే 27% ఐర్ ప్రకటించటం జరిగిందని తెలిపారు। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।